నేటి ముఖ్యాంశాలు. గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న డిమాండ్లు న్యాయమైనవే. తాండూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుయ్యాని మనోహర్ రెడ్డి తమ డిమాండ్లను నెరవేర్స్తా అన్న రోహిత్ రెడ్డికే జేబీఎం పూర్తి మద్దతు. కొందరి రాజకీయం కోసమే రోహిత్ రెడ్డికి జేబీ మద్దతు. నిర్ణయం సరైనది కాదు అన్న ఇంకో వర్గం. రోహిత్ రెడ్డి ఇంకోసారి గెలిచే వరకు పాదరక్షలు ధరించను బషీర్ మియా తాండా సర్పంచ్ మిత్రునాయక్. కారణం లేకుండా పార్టీ మారడం సబబు కాదు తాండూరు మండల బీఆర్ఎస్ నాయకులు. తాండూరులో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. శనివారం తాండూరు పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ మరియు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బుయ్యాని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న డిమాండ్లు న్యాయమైనవే అని, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వారి డిమాండ్లను పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సంపత్ కుమార్, కార్మిక నాయకులు శ్రీనివాస్, మల్కప్ప, గ్రామ పంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరి మనస్ఫూర్తి
शनिवार तांडूर पट्टण हिमालय रेस्टोरेंट जयभीम संघम सभ्युलतो समावेशं निर्वहिंचारु। जयभीम संघम सभ्युलु एमएलए पैलट रोहित रेड्डी की पूर्ति मद्दतु इस्तुन्नट्लु प्रकटिंचारु। तांडूर एकराल बुद्धवनं एर्पाटु, वृत्ति नैपुण्य केंद्रं एर्पाटु, एस्सी श्मशान वाटिककु स्थलं, एस्सी कॉर्पोरेशन द्वारा रुणालु, एस्सी एस्टी मैनारिटीलकु 70 गजाल स्थलंलो इंडु कट्टडानिकि रुण सहायं अंदिस्ते मद्दतु इस्तामनि जयभीम संघम सभ्युलु कोरिन डिमांड्लनु एमएलए पैलट रोहित रेड्डी सानुकूलता తెలిపారు। దీంతో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి తమ మద్దతు ఉంటుందని జేబీఎం నాయకులు ప్రకటించారు। ఈ సమావేశంలో అంజలయ్య, శివకుమార్, సాయి ప్రసాద్, నరేష్, ఎల్లప్ప, శ్రీనివాస్, చెన్నప్ప, శ్రీకాంత్, పరశురామ్, జగదీష్, శివరాజ్ తదితరులు పాల్గొన్నారు। సాయి ప్రసాద్ గారికి, ఎల్లప్ప గారికి, శ్రీకాంత్ గారికి, నరేష్ గారికి, శ్రీనివాస్ గారికి, ఇంకా ఇక్కడ విచ్చేసిన జేబీఎం సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున వేదికపై ఉన్న ప్రతి ఒక్క నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి జేబీ సభ్యులకు మరియు వేదిక ముందున్న జేబీ సభ్యులకు, పాత్రికేయ మిత్రులకు, ప్రతి ఒక్కరికి కూడా మీరు ధీటులు। అంతేకాకుండా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఒక సైనికుల అని చెప్పి నేను చెప్పగలుగుతా। మీకున్న డెడికేషన్, మీకున్న విల్ పవర్, మీకున్న కెపాసిటీ, మీకున్న కేపబిలిటీ, ఇవన్నీ కూడా మీరు యూజ్ చేయండి। ఈ 20 రోజులు మీరు నా కోసం మీరు పంజేయండి, నా కోసం, తాండూరు కోసం, తాండూరు ప్రజల కోసం, తాండూరు భవిష్యత్తు కోసం, తాండూరు ప్రజల బాగోగుల కోసం మీరందరూ నాతో పాటు పంజేతాం, పంజేయండి। రాబోయే 5 సంవత్సరాలు నేను మీ కోసం సేవ చేస్తా, మీ అందరి కోసం పంజేస్తానని చెప్పి నేను తెలియజేస్తూ, మరి తప్పకుండా మన బిఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ తెలంగాణలో రాబోతా ఉంది। తాండూరులో మళ్ళీ మీ బిడ్డ రోహిత్ రెడ్డి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలవబోతా ఉన్నాడు। మీ అందరిని కూడా గుండెల్లో పెట్టి చూసుకునే బాధ్యత నాది అని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తూ, మరి ఈరోజు నాకు మద్దతు తెలిపిన జేబీఎం కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను। జై భీమ్, జై భీమ్, జై భీమ్। నేను మీకు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను। అంతేకాకుండా రేపటి రోజు మళ్ళీ భవిష్యత్తులో కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ఫైనలైజేషన్ అప్పుడు కూడా తప్పకుండా మీకు తగిన ప్రాధాన్యత ఇస్తానని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను। వీటితో పాటు జ్యోతిబా పూలే విగ్రహం, బాబు జగజీవన్ రావు విగ్రహాలను ఆల్రెడీ మనము ఆర్డర్ చేసిన విషయాన్ని ఇక్కడ ఉన్న కొంతమంది సోదరులకు తెలుసు। అవి కూడా మరి ఎన్నికల కోడ అయిపోగానే బ్రహ్మాండంగా, అంగరంగ వైభవంగా మనం ప్రతిష్ఠింపజేద్దామనే విషయాన్ని నేను మీ అందరికీ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను। అంతేకాకుండా బుద్ధ భవనం కూడా కావాలని చెప్పి మరి మీరు డిమాండ్ పెట్టడం జరిగింది, మరి దాన్ని కూడా తప్పకుండా పరిష్కరించి దశల వారీగా ఒకటిగా ఒకటిగా మీరు ఇచ్చిన డిమాండ్లన్నింటినీ కూడా నేను దశల వారీగా నేను చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను। మరి ఇంతేకాదు, మీరు గమనించినట్టయితే గతంలో ఎన్నడూ లేని విధంగా గత పాలకులు ఎవరు చేయని విధంగా మనము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను తాండూరు పట్టణంలో అంగరంగ వైభవంగా జరిపించిన విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను। సో ఇలా ప్రతి దాంట్లో కూడా మీకు అండగా ఉంటూ మీలో ఒకటిగా మరి మీ హక్కుల కోసం మీకు న్యాయం జరిగే విధంగా అన్ని విధాలుగా నా సహకారం మీకు ఉండింది, ఉండబోతుంది, అండ్ భవిష్యత్తులో కూడా ఉంటుంది అనే విషయాన్ని నేను మీ అందరికీ మాటిస్తా ఉన్నాను। మరి ఈరోజు మీరందరూ కూడా స్వచ్ఛందంగా
మరి నాకు మద్దతు తెలుపుతానని చెప్పి ఇంత పెద్ద ఎత్తున జై భీమ్ కుటుంబ సభ్యులందరూ కూడా రావడం నాకు మద్దతు తెలపడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మరి నేను మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మీరు మీరు ఈ మద్దతు ఏదైతే చేస్తూ ఉన్నారో దీనికి నేను భవిష్యత్తులో కూడా నేను మర్చిపోను అనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అయితే ఇంకా మనకు 20 రోజులు సమయం ఉంది. మీకు అందరికీ తెలుసు మీరందరూ కూడా తాండూరు బిడ్డలే. ఇంకా ఇక్కడ కొంతమంది జిల్లా నాయకులు కూడా ఉన్నారు. బట్ తాండూరు విషయాలు మనం మాట్లాడుకున్నట్టయితే గత 5 సంవత్సరాల ముందు మీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దాదాపు శ్మశాన వాటిక చాలా రోజుల నుంచి శ్మశాన వాటిక అనేది దళితులకు లేదు కాబట్టి ఆ ఉన్న శ్మశాన వాటికలో ఒక సమాధి దొరికితే మరి దాని లోపల వీర సమాధి అనేది వెళ్ళడం జరుగుతుంది. వీర గతంలో చేసిన సమాధులు అనేవి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి మాకు సమస్య ఆ శ్మశాన వాటిక సమస్య ఉంది కాబట్టి ఆ శ్మశాన వాటిక సమస్య గురించి కూడా మేము డిమాండ్ అనేది పెట్టడం జరిగింది. మరియు అలాగే చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరి అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు కూడా చాలామందికి వాళ్ళకి కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదు. శనివారం హిమాలయ రెస్టారెంట్ లో జేబీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశం సరైనది కాదని కొందరు తమ రాజకీయ లబ్ధి కోసం మాత్రమే సమావేశంలో అవగాహన లేని దళిత యువకులను వాడుకొని కొంతమంది పెద్దలు రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న పనికి మాలిన చర్య తప్ప మరేం కాదని తెలిపారు. అలాగే ఒకవేళ మద్దతు ప్రకటించాలనుకుంటే సమాజంలో ఉన్న సీనియర్లందరినీ, దళిత సమాజంలో ఉన్న సీనియర్ నాయకులను మరియు పట్టణంలో ఉన్న ప్రతి వాడకు సంబంధించిన దళిత ప్రజలను సంప్రదించి తమ తెలిపే కార్యక్రమం చేస్తే బాగుండేదని అన్నారు. ఈ సమావేశాన్ని ఖండిస్తూ పాత తాండూరులోని అంబేద్కర్ పార్క్ లో ఇంకో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దళిత పట్టణ అధ్యక్షులు నవీన్ కుమార్, ఉపాధ్యక్షులు నీరటి హనుమంత్, ఆది జాంబవ సంక్షేమ సంఘం అధ్యక్షులు సురేష్ కుమార్, పెద్దేముల దళిత నాయకులు రమాకాంత్, తాండూరు పట్టణ దళిత సభ్యులు ఉదయభాస్కర్, భాను, అఖిల్, వెంకట్, సీను, బన్నీ, సంజు తదితరులు పాల్గొనడం జరిగింది. సిగ్గో సిసి రమణ గారు ఇంకా చాలా మంది నాయకులు ఈ యొక్క సంస్థను నడిపించడం జరిగింది కాబట్టి అందులో కొంతమంది స్వర్గస్థులు అయ్యారు. తర్వాత ఈ సంస్థను మేము ఉన్న నాయకులము మేము కొంతమంది నాయకులం దీని ముందరకు కొనసాగిస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరం కూడా ఈ సంస్థ పైననే మేము పనిచేస్తూ ఉన్నాము. అయితే తాండూరు కాన్స్టిట్యున్సీ లోపల 4 మండలాలు, తర్వాత 4 పట్టణము, ఈ 4 మండలాల ఈ పట్టణంకి సంబంధించిన మా దళిత సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని మేము ఈ యొక్క సంస్థను నడిపిస్తూ ఉన్నాము. ఈరోజు హిమాలయ హోటల్లో నడిపించినటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో అది మాకు మా సంస్థకు మా యొక్క బెస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్కు కూడా ఎటువంటి సంబంధం లేదు. మాకు కూడా ఎవరికి సంప్రదించలేరు కాబట్టి సంప్రదించకుండా వారు వాళ్ళు సొంత నిర్ణయం తీసుకొని ఒక పార్టీకి మద్దతు ఇస్తాం అనేది సమంజసం కాదు ఇది. ఎందుకంటే మేము మా కుల సంఘ నాయకులు ఉన్నారు, అందరినీ పెద్ద మంత్రులను సంప్రదించి మేము ఎక్కడ నిర్ణయించాలనేది కూడా ఇంకా అందరు కూర్చొని మాట్లాడుకొని నిర్ణయించడం తప్ప ఇది మన సొంత నిర్ణయాలు కావు. కాబట్టి దీనికి ఒక కట్టుబాటు ఉన్నది, దీనికి ఒక ఆఫీస్ ఉన్నది. ఈ ఆఫీస్కు కన్సల్ట్ చేయాలి, ఈ యొక్క సంస్థ కన్సల్ట్ చేయాలి. ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో మీరు ఎవరైనా మద్దతు కోరాలనుకుంటే మాకు వచ్చి కన్సల్ట్ చేయండి. మేము అప్పుడే దీని గురించి మేము చర్చిస్తాం తప్ప మీరు ఎవరైతే వాళ్ళని తీసుకొని ఒక హోటల్లో మీటింగ్ పెట్టుకొని వాళ్ళతో మద్దతు తీసుకోవడం సమంజసం కాదని చెప్పేసి మీకు సభాముఖంగా తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు తాండూరు పట్టణంలోని హిమాలయ హోటల్లో ఏదో మా దళితులకు సంబంధించిన జైబీమ్ అనే ఒక ఆర్గనైజేషన్, దాని వెనుక ఎవరుండి నడిపిస్తున్నారో అది కూడా మాకు తెలుసు. అయితే అక్కడున్న అవగాహన లేని కొంతమంది మా యువకులను తీసుకొని మన ఎమ్మెల్యే మద్దతుదారులు వారిని తప్పుతో పట్టించి వాళ్ళకు అంత అవగాహన లేదు దళితుల సమస్యల పట్ల, ఏదో నలుగురిని తీసుకొని మాకు ఎమ్మెల్యే గారికి మేము మద్దతు ఇస్తున్నామని వారు చెప్పడం సమంజసం కాదు. అయితే ఆ యొక్క సమస్యల పట్ల అవగాహన ఉండాలంటే ఇక్కడ దళితుల దళిత వార్డులలో 36 వార్డులలో ఉన్న దళితులందరినీ అందరి సమస్యలను దృష్టిలోకి తీసుకొని అందరి పెద్దలను వార్డు వైజ్గా మరియు ప్రాంతం వారిగా వాళ్ళందరినీ కలిసి ఆ యొక్క మద్దతు తెలపాల్సి ఉంటుంది. కానీ ఎవరో నలుగురిని తీసుకొని ఎవరో ఒక పెద్ద మనిషి మాట చెప్పిందని మీరు అందరూ పోయి మా ఎస్సీల సపోర్ట్ అంతా ఎమ్మెల్యే గారికి, టీఆర్ఎస్ పార్టీకి, ఒక పార్టీకి మద్దతు అనేది చాలా తప్పుగా కనిపిస్తుంది. ఏదైనా అటువంటి పార్టీకి మద్దతు ఇవ్వాలని అనుకుంటే పూర్తి దళిత సమస్యలు, దళితులకు ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలు
वास्तव में मन पाता चूस्ते चाल मंदिर दलित 80% दलित पूर्ति पक् इकड़ इट समस्या वे अंबेडकर भवन अभी दादापू 10 संवसाल अभी विंटू उ अंबेडकर भवन विषय श्मशान वाटिक वाट अवगाहन एंतो मैं नाकते दाने पैन अल्ल के अवगन दाने पैन मैं संघम तरफ एमेम चाहा दाने साक्ष्य आधार सह मैं दुनाई हाईकर्ट को अप्रोचा प्रति बाध्यु मेम दाने पैन हाईकर्ट को वेल्डन जरिए वाल मार्ग एमएलए गार कल जरिए एमएलए गार विषय मदत जी अच्छे इन विषय पार्टी की राजकीय पार्टी की कुल संघ का मदत देपाले मुझे अड़ना अ संबंधी नायक सीनियर दलित नायक अंदर संप्रदी अंदर संप्रदी अंदर समस्या कौनी अंदर समक्ष पार्टी की प्रकटिस्ना चे अभी पद्धति उड़े एदो नल्बर हिमालय होटल्लो कुर्चोबी తప్పుగా వాటిచి పిల్లలను అవగాహన లేనులను రాజకీయ లబ్ధి కోసం ఎవరో చేస్తున్నట్టుగా ఇది చాలా తప్పు మెసేజ్ అవుతుంది. మేము మా దళితులమే చెప్తున్నాము. మేము ఇంతవరకు అటువంటి ఏ పార్టీ కూడా పార్టీలకు అతీతంగా మేము చెప్తున్నాము. ప్రతి పార్టీలో మా వాళ్ళు ఉంటారు, నాయకులు గతం నుంచి చేస్తూ ఉన్నారు పని, కానీ ఎవరు కూడా వాళ్ళ లాభం కోసం ఇట్లాంటి ప్రకటనలు ఎప్పుడు చేయలేదు. కాకపోతే ఈసారి కొత్తగా ఒక పెద్ద మనుషులు వెనుక ఉండి మా వాళ్ళని తప్పుదో పట్టించుకుంటూ టిఆర్ఎస్ పార్టీకి స్పెషల్గా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పడం చాలా బాధ కలిగించే విషయము. నేను ఇప్పుడు ఏం ప్రకటించాలనుకుంటున్నామంటే మేము చర్చిస్తాం, మా పెద్దలతో మాట్లాడతాం, సీనియర్లతో మాట్లాడతాం. దళిత నాయకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, ఇక్కడ మా పాదతాండ్రులో కానీ మాణిక నగర్లో కానీ సాయిపూర్లో కానీ ఇక్కడ చుట్టుపక్కల మండలాల వారు కూడా ఈ విషయంపై ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఏంది ఇట్లా ప్రకటించడం మన కులంలో ఎందుకు ఇట్లా జరుగుతుందని చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ విషయంపై పెద్దలు దృష్టి పెట్టి మా ప్రకటన ఇంతవరకు మేము ఎప్పుడూ అటువంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ చేయాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా మేమందరం కూర్చొని మాట్లాడి ఏ పార్టీకి మనం మద్దతు తెలుపుదాం, మన సమస్యలు ఏమున్నాయో ఆ సమస్యలపైన ఖచ్చితమైన మాకు హామీ ఇస్తే ఆ యొక్క హామీకి కట్టుబడి ఈ పార్టీకే మనం పనిచేద్దామని చెప్పి చెప్తే గనక మా పెద్దలందరూ ఒప్పుకుంటే గనక మేము ఖచ్చితంగా ఆ మాట మీద మా అందరి సమక్షంలో మేము ఆ యొక్క పార్టీకి కానీ వ్యక్తికి కానీ హామీ ఇచ్చి పనిచేస్తాము, ఖచ్చితంగా పనిచేస్తాము. ఈ యొక్క విషయంపై ఇటువంటి సంఘటనలు పునరావృతం కావద్దని మా సోదరులను కూడా కోరుకుంటున్నాను. అటువంటి ప్రలోభాలకు మీరు పోవద్దు. నా ప్రత్యేకమైన మీ నా యొక్క రిక్వెస్ట్ చేస్తున్నా మీకు ఈ సభాముఖంగా, ఎందుకంటే మీరు ఒక్కరు పోవడం కాదు, జాతి పోవడం లాంటి మెసేజ్లు పోతాయి ఇక్కడ. కాబట్టి జాగ్రత్తగా మనము ప్రవర్తించాల్సి ఉంటుంది ఈ ఎలక్షన్ టైంలో. ఎలక్షన్ టైంలో ప్రతి ఒక్క నాయకుడు మన దగ్గరికి వస్తాడు, అభివృద్ధి చెప్తాడు, కానీ మనకు మన వాడ ఎట్లుంది, మన ఊరు ఎట్లుంది, మన ఈ సమస్యలపైన మనకు ఉన్న అవగాహన, మన పెద్దలను సంప్రదించి పోవాలన్నది ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి పాటించండి, ఇటువంటి పునరావృతం చేయొద్దు. అలాగే నాయకులకు కూడా చెప్తున్నాను, మా యొక్క దళితులను చిన్నచూపు చూసి ఏదో కొద్దిగా ఇచ్చేస్తే వీళ్ళు వచ్చేస్తారు కదా అన్నట్టుగా పార్టీల స్థాయిలో పూసేసి అటువంటి ప్రకటనలు చేపించుకోవడం మీకు కూడా మంచిగా అనిపించేది. ఆలోచించండి, మా సోదరులకు కూడా చెప్తున్నాను, నాయకులకు కూడా చెప్తున్నాను, ఇటువంటి ప్రకటనలు ఏదైనా మేము మాట్లాడుకొని మా కుల సంఘం పెద్దలను అందరినీ కూర్చోబెట్టి మేము మాట్లాడి చర్చిస్తాం, చెప్తాం. దాదాపు మా 2000 నుంచి ఒక సంఘం ఏర్పడి ఉన్నది సీకేరామ్ అన్నారు. ఆయన తర్వాత ఇక సంఘంలో మేమేదో ఒకరు ఇద్దరు కలిసి ఆ సంఘాన్ని నడిపించుకుంటూ పోతున్నాము. అందరు పెద్దల అందదండలతో ఆలోచనలతో ముందుకు పోతున్నాం తప్ప మా అంతకు మేమే ఎప్పుడు అట్లాంటి ప్రోగ్రాంలు కూడా మేము చేయలేదు. కాబట్టి అటువంటి ఆ యొక్క పద్ధతిని తెలుసుకొని ముందుకు పోవాలి. ఈ యొక్క మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు యాలాల మండలం బషీర్మియా తాండా సర్పంచ్గా ఉన్న మిత్రునాయక్, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇంకోసారి విజయం సాధించే వరకు తాను పాదరక్షాలను ధరించనని మొక్కుకున్నానని తెలిపారు. బషీర్మియా తాండా నుండి రసూల్పుర హనుమాన్ వరకు పాదయాత్ర నిర్వహించి రోహిత్ రెడ్డి విజయం సాధించాలని అభయ ఆంజనేయ స్వామి వారికి మొక్కుకున్నానని మిత్రునాయక్ తెలిపారు.
शनिवार तांडूर पटण भवानी फंक्षन हाल बीआरएस नायक सामवेश सामवेश बीआरएस नायक एला कारण लेकिन एनो पदों पी कांग्रेस पार्टी चेर पद्धति का कांग्रेस पार्टी चेरी नायक तम पदों को राजीनामा चेसी वेते बागुंडेदनी पलूर अभिप्राय व्यक्तम सामवेश सीनियर बीआरएस नायक पटेल उमाशंकर रामलिंगारेड्डी गौतापूर् सर्पंच राजप्पा गौड एमपीटीसी वसंत कुमार साई रेड्डी वीरेंदर रेड्डी एमपीटीसी को ऑप्शन सभ्यु शमशुद्दीन गौडी वेंकटेशम प्रशांत गौड राजु गौड पलूर सर्पंच एमपीटीसी तैतरलु पाल्गोन्नारु మాకుండే లభించే మద్దతుపైన స్పష్టంగా మాట్లాడడానికి మీడియా మిత్రులను పిలవడం జరిగింది. ఈ రోజు మనం చూస్తా ఉన్నాం పైలట్ రోహిత్ రెడ్డి అనే వ్యక్తి గత 5 సంవత్సరాల నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రాంతీయ ప్రేమతో తాండూరును ఉద్దేశించి ఏ విధంగా కష్టపడుతున్నాడు, ఏ విధంగా గ్రామ గ్రామానికి నిధుల వరద పారించిండు, ఏ విధంగా ఒక నాయకునికి కాకుండా గ్రామంలో ఒక 5 మంది 10 మంది కార్యకర్తలకు ప్రొసీడింగ్ ఇచ్చి వర్కులు చేయమని చెప్పి ప్రోత్సహించిండు, ఏ విధంగా తాండూరు రూపురేఖలు మారుతున్నాయో అందరూ కూడా గ్రహించాలి. తాండూరు ప్రజలు విజ్ఞులు, ఆలోచన చేయాలి, ఆలోచన చేసి విజ్ఞతతోని ఓటేయాలి. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో నుంచి టిఆర్ఎస్ పార్టీలోకి ఏదైతే సిద్ధాంతంతోని ఏదైతే ప్రాంతీయ ప్రేమతోని టిఆర్ఎస్ పార్టీలో చేరితే అభివృద్ధి జరుగుతుందని ఆ సిద్ధాంతంతోని పార్టీలో చేరిండో మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో తాండూరు ప్రాంతంలో గతంలో ఎన్నడూ చేయని అభివృద్ధి కార్యక్రమాలు తాండూరులో చేసిండు. గతంలో బషీరాబాద్ మండలం నుంచి మంత్రులుగా ఉన్నారు, గతంలో చాలామంది ఎమ్మెల్యేలుగా అయ్యిండ్రు, వాళ్ళు ఎవ్వరి నుంచి సాధ్యం కాని పనులను కూడా చాలా స్పీడ్గా చేపించిండు. మన ఫ్లైఓవర్ చూసుకోండి, తాండూరులో ఎంసీహెచ్ హాస్పిటల్ చూసుకోండి, అప్పుడు శాంక్షన్ వచ్చిన మహేందర్ రెడ్డి గారు శాంక్షన్ తెచ్చినటువంటి పనులని ఉరుకులు పరుగులు పెట్టిస్తూ మళ్ళీ కొత్తగా 1600 కోట్లతోని తాండూరుని అభివృద్ధిని ముందుకు తీసుకుపోయిండు. ఆలోచన చేసి ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నాడో ఆ అభ్యర్థి కూడా కరెక్ట్ 2 వారాల క్రితం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. అక్కడ టికెట్ ఆశించి రాకుంటే బంగవడి తాండూరుకు వచ్చిండు. అక్కడ క్యాడర్కి అంతా కూడా నీళ్ళు వదిలేసి తాండూరుకు వచ్చి ఇక్కడ తాండూరులో ఏదో సాధిద్దామని చెప్పి నిల్చున్నాడు. ఒక్కటే సమాధానం చెప్పాలి పోయిన నాయకులందరికీ కూడా, టిఆర్ఎస్ పార్టీలో 60 లక్షల మంది కార్యకర్తలకు ఇన్సూరెన్స్ ఉన్నది, 60 లక్షల మంది సభ్యత్వం ఉన్నది. తాండూరు నియోజకవర్గంలోనే 50,000 మంది సభ్యత్వం ఉన్న బలమైన పార్టీ టిఆర్ఎస్ పార్టీ. ఈ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మిమ్మల్ని భుజాలపై మేము మోసి ఏదైతే పార్టీ పిలుపుకి కట్టుబడి మీకు పదవులలో గెలిపించిర్రో వాళ్ళందరికీ కూడా మీరు ఈరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. జాలేస్తున్నది మిమ్మల్ని చూస్తే, కారణం లేకుండా పోయిండ్రని చెప్పి జాలేస్తున్నది. మీరు సరైన కారణం చెప్పకుండా పోతురు, మీ పైన ఏమొత్తుడు తెలివై ఏ కారణం ఉన్నా కూడా అది దాగదు. ఎలక్షన్ లోప ఎలక్షన్ అయినాకనా ఆ కారణాలు అన్నీ కూడా బయటకు వస్తాయి. దయచేసి మిగిలిన సభ్యులందరికీ సర్పంచులకు ఎంపీటీసీలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, రోహిత్ రెడ్డి అట్లాంటి నాయకుడు మనకు దొరకడు. రోహిత్ రెడ్డిని భుజాల మీద మోసి మనం గెలిపించుకుంటే 5 ఏండ్లు మన కోసం పనిచేసి మన రుణం తీర్చుకునే నాయకుడు రోహిత్ రెడ్డి గారు. కాబట్టి మనమందరం కూడా కలిసికట్టుగా ఉండి రోహిత్ రెడ్డి గారిని మద్దతు చేసి గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. సంక్షేమం అంటేనే బీఆర్ఎస్, బీఆర్ఎస్ అంటేనే సంక్షేమం. కొత్తగా తెలియని వాళ్ళు ఎవరు లేరు సంక్షేమ పథకాల గురించి తెలుసు. మేము కూడా రేపటి నుండి ప్రతి గ్రామంలో డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో కూడా పార్టీ ఆఫీసులు తెరవడం జరుగుతుంది. రాబోయే ఎలక్షన్లలో ప్రజలంతా కూడా టీఆర్ఎస్ వైపే ఉన్నారు, పోతే నాయకులు పోయి ఉండొచ్చు, జనాలైతే పోలేరు, కార్యకర్తలు అయితే పోలేరు. వీళ్ళందరూ కూడా కేసీఆర్తోని మన గౌరవ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారితో ఉన్నారు. మీరు ఏదైతే ఉద్దేశం నిన్న ప్రెస్ మీట్లో కొందరు పోయిన వాళ్ళు చెప్పిండ్రు, దీనికి మహేందర్ అన్న కూడా చెప్పిండు మాకు పోవద్దని చెప్పిండు, మేమైనా కూడా మేము కాంగ్రెస్ గాలి వీస్తున్నది పోయినామని చెప్పిండు. అన్న ఈ ప్రెస్ ముఖంగా మీకు ఒకటే అడుగుతున్నా, 4 కూర్చొని మాట్లాడుకోలేరు కాంగ్రెస్ వాళ్ళు, 4 కోట్ల మందిని ఎట్లా వెళ్తారని మీరు నమ్మిండ్రు? ఐక్యమత్యం లేని పార్టీ ఏదైతే ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ. పూటకు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఊడుతున్నాడు, గంటకు ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్ వాడు నేనే ముఖ్యమంత్రి అని అంటా ఉన్నాడు. రేపు కూడా అది కుక్కలు చింపిన విస్తరే, మీ భవిష్యత్తుని ఖరాబ్ చేసుకోకండి. రండి, కౌరవ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనకు బంగారు భవిష్యత్తు ఉంటుంది. మనం కూడా ప్రజలకు సేవ చేసిన వాళ్ళమైతాం. ఆ
ప్రజలకు రుణం తీసుకున్నలమైతం మీరు తప్పు నిర్ణయాలు తీసుకొని పార్టీ మారొద్దు మారినా కూడా మీకు సమాధానం చెప్పడానికి మా కార్యకర్తలందరూ కూడా గట్టిగా తయారున్నారు ఎవ్వరు కూడా చింతించాల్సిన అవసరం లేదు 30వ తారీఖు బంపర్ మెజార్టీతో రోహిత్ రెడ్డి గారికి ఎలక్షన్ జరుగుతా ఉన్నది 3వ తారీఖు బంపర్ మెజార్టీతో తాండూరులో గులాబీ జెండా ఎగురుతున్నది ఎవ్వరు కూడా చింతించాల్సిన అవసరం లేదు మా సర్పంచ్లకు ఎంపీడీసీలకు ముఖ్య నాయకులకు అందరికీ కూడా ఈ వేదిక ద్వారా ఒక్కటే తెలియజేస్తున్నా మనము 3వ తారీఖు రిజల్ట్ 3వ తారీఖు సాయంత్రానికి మనం పూనాలో బ్యాండ్కు 2 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇస్తా ఉన్నాము ఆ ఏర్పాట్లు ఈ ఘన విజయ ర్యాలీలో మీరు అందరూ కూడా పాల్గొనాలని చెప్పి ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నా జై తెలంగాణ ఈరోజు పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి గౌరవ సర్పంచులు ఎంపీటీ సభ్యులు మరియు జడ్పీటీసీలు మరియు కార్యకర్తలందరికీ కూడా స్వాగతం పలుకుతూ ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నుండి పదవులు పొంది ఈరోజు పార్టీ మారిన వ్యక్తులకు హెచ్చరిక చేయడానికే ఈ పార్టీ ఈ సమావేశం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా కేసీఆర్ గారి యొక్క పతాకాలకు ఆకర్షితులై అందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫుననే ప్రజలు ఓటర్లు అందరూ కూడా ఉండడం జరిగింది అది జీర్ణించుకోలేక కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు కొనుగోలు పర్వము స్టార్ట్ చేసిండ్రు తాండూరు మండలంలో ఇలాంటి కొనుగోలు పర్వాలకు ఎవ్వరు కూడా ఇక్కడ ఉన్న నాయకులు ఎవ్వరు కూడా లొంగేవాళ్ళు గారు పోయిన వాళ్ళు పోయిండొచ్చు కానీ వాళ్ళు కూడా వాళ్ళ పదవుల ఇజ్జత్ పెట్టవలసిన అవసరం ఉండే వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ముఖ్యంగా ఎంపీపీని తీసుకొని పోయినరు ఈరోజు ఎంపీపీ పోయినప్పుడు ఎంపీపీ అంట ఎంతమంది ఎంపీటీసీలు పోయినరు అది గమనించాలి గతంలో 5 సంవత్సరాల నుండి ఎంపీపీ గారు తాండూరు మండలంలో ఏ గ్రామంలో ఎంత పని చేసిండ్రు ఆ చర్చించవలసిన అవసరం ఉన్నది ఈరోజు మా ఎంపీటీసీలు అందరూ కూడా బాధలో ఉన్నారు వాళ్ళని నట్టేట ముంచేసి ఎంపీపీ గారు సొంత లాభం కోసి పోవడము ఇది చాలా స్వార్థమైన రాజకీయ కుట్ర కాబట్టి దీన్ని ఎవరు కూడా సహించేది లేదు కాబట్టి మరి పిఎస్సిఎస్ చైర్మన్ గారు కూడా వెళ్ళడం జరిగింది వారంటే పార్టీ పరంగా లేకున్నా ఏమైతే పార్టీ పరంగా పదవి సంపాదించుకుంది కాబట్టి ఆమె తన పదవికి రాజీనామా చేసి వెళ్తే అది గౌరవంగా ఉండేది కాబట్టి దీని పరంగా ఎంపీటీసీలను కానీ సర్పంచులను కానీ ఎవ్వరు కూడా మభ్య పెడితే ఇక్కడ లొంగేవాళ్ళు లేరు ఇప్పుడే వెళ్ళిన రవిగౌడ్ గారు మళ్ళా పర్వం శురు చేసిండు పిలవడము వాళ్ళతో మాట్లాడడము డబ్బులు ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాడు కానీ ఇవన్నీ కూడా మంచి పద్ధతి కాదు ఇలాంటి రాజకీయాలు తాండూరు మండలంలో లేదు నేను కూడా వాళ్ళమ్మ సర్ప ఎంపీపీ ఉన్నప్పుడు నేను వైస్ ఎంపీపీ ఉన్నా నా గతం గురించి తెలుసు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రాజకీయ వాతావరణం ఉంది దాన్ని కూడా చెడగొట్టే ప్రయత్నం ఈరోజు చేయకూడదు వాళ్ళు వెళ్ళినోళ్ళు వెళ్ళకోక వాళ్ళకు నచ్చిన పార్టీలో వాళ్ళు ఉండకోక దానికి ఏమీ అభ్యంతరాలు లేదు కాబట్టి ఈరోజు మనం అందరం కూడా కలిసికట్టుగా ఉన్నాం తాండూరు మండలము ఒక యూనిట్గా ఒక సమిష్టి పద్ధతి లోపల ఈరోజు పనిచేస్తున్నాము ఇక్కడ వాళ్ళు ఎవ్వరు కూడా వెళ్ళేవాళ్ళు లేరు ఇది నిఖచ్చితం దీన్ని ఎవరు కూడా సహించము ఇలాంటి ప్రవర్తనను ముఖ్యంగా రోహిత్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మేము ఈరోజు చెప్పగలుగుతున్నాం మరియు ఎంపీపీ గారు గత 5 సంవత్సరాల నుండి కూడా నేను మండలం నుండి గ్రామాల్లో ఏమిచ్చినా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినా చెప్పవలసిన అవసరం ఈరోజు ఉంది ఆమె చెప్పాలి రేపు ప్రెస్ మీట్ పెట్టేసి ఈ గ్రామంలో ఇది అభివృద్ధి చేసిన ఈ గ్రామంలో ఇది చేసిన మేమన్నా చెప్తాం రోహిత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి చేయడం జరిగింది ఒక్కొక్క సర్పంచ్ను ఎంపీటీసీని పిలిపించినా మీరు చెప్పినా కూడా మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఇలాంటి రాజకీయాలు స్వార్థ రాజకీయాల కోసం పోవడము పద్ధతి కాదు నిన్న మొన్నటి వరకు ప్రెస్ మీట్లో పాల్గొని జై రోహిత్ అన్న జై టీఆర్ఎస్ అన్న వ్యక్తులు ఈరోజు పోయి జై కాంగ్రెస్ అనడము ఎంత సబబుగా ఉందో వాళ్ళ విజ్ఞతకే మనము వదిలేవలసిన అవసరం ఉంది ఈరోజు ఎందుకంటే రోహిత్ రెడ్డి గారు చేసినటువంటి ఫలితాలను ఈరోజు జీర్ణించుకోలేక కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఎన్నో డబ్బులు ఉన్నట్టున్నాయి ఈ తాండూరు నియోజకవర్గ రాజకీయాన్ని కలుషితం చేసి పడేసింది ఈరోజు ఇలాంటి కలుషిత రాజకీయము గతంలో ఎవ్వరు కూడా చేయలేరు
మహారాజులున్నప్పుడు చేయలేరు, ఇంకోరు ఇలవడ్డప్పుడు చేయలేరు, మహేందర్ అన్న ఇలవడ్డప్పుడు కూడా చేయలేరు. ఇలాంటి కలుషిత రాజకీయాలు తాండూరుకు చాలా చెడ్డ పేరు తెచ్చిపెట్టింది. ఈ చెడ్డ రాజకీయాన్ని ఆ మనోహర్ రెడ్డి గారిని తరిమికొట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరు కూడా యూనిట్గా పనిచేసేసి ఈరోజు తాండూరు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతోటి పైలట్ రోహిత్ రెడ్డి గారు గెలవబోతున్నారు. ఇది సత్యం. కాబట్టి తాండూరు మండలం నుండి కూడా మేమందరం కూడా 29 మంది సర్పంచులు ఇప్పటికీ మిగిలి ఉన్నారు. వాళ్ళందరూ కూడా నిజాయితీగా టీఆర్ఎస్ తరపున గెలిచిన వాళ్ళు కాబట్టి వాళ్ళని మిగిలిపోయినరు. మరియు కాంగ్రెస్ నుండి గెలిచిన వాళ్ళు కూడా మిగిలిపోయినరు. మరి మీకెందుకు టీఆర్ఎస్ నుండి గెలిచి మీరు పోవాల్సిన అవసరం ఏముంది? కొందరు గతంలో అత్యధిక పనులు నిర్వహించుకొని కూడా ఈరోజు వెళ్ళడం జరిగింది. తాండూరు పట్టణంలో కూడా పోట్లి మహారాజ్ గుడి మన ఏది చైర్మన్లు దేవాదాయ కమిటీ చైర్మన్లు కూడా మరియు జినగుర్తుల దేవాదాయ కమిటీ చైర్మన్ కూడా రెండుసార్లు అనుభవించేసి ప్రవీణ్ గౌడ్ గారు వెళ్ళడం ఎంతవరకు సమంజసం? నీకు పదవి ఇచ్చింది పైలట్ రోహిత్ రెడ్డి, మనోహర్ రెడ్డి కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు. ఇది గమనించాలి. వాళ్ళకు మనసు ఒకసారి పండుకున్నప్పుడు ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. పదవులు పొంది ఈరోజు గతంలో పదవులు పొందిన వాళ్ళందరూ కూడా ఈరోజు అవతల వెళ్ళడం అనేది ఇది సమంజసమైన పద్ధతి కాదు. కాబట్టి మీరందరూ కూడా ఇంకా ఇప్పుడు మా నాయకులు చెప్పినట్లు పునరాలోచించుకొని మళ్ళా వచ్చేసి రోహిత్ అన్న గారికి సేవ చేసే కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనాలని ఆహ్వానం పలుకుతూ ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తాం. మరి ఈరోజు ముఖ్యంగా మరి మీడియా మిత్రులకు మరియు అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ కూడా నమస్కారాలు. మరి ఈరోజు ఈ సమావేశం ఎందుకు పెట్టినామంటే మరి నిన్న ఏదైతే మరి మన బీఆర్ఎస్ పార్టీ నుండి ఉండి మరి నిన్న మన మండల నాయకులందరూ కూడా మరి నిన్న మన పార్టీ నిలిచి కాంగ్రెస్ పార్టీలోకి మరి వెళ్ళడం జరిగింది. మరి దాని గురించి మరి ఈరోజు మేము ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి నిన్న ఏదైతే నాయకులు వెళ్ళినరో ఆ నాయకులు మాత్రమే వెళ్ళిర్రు కానీ మరి మా మండల ప్రజలు కానీ నియోజకవర్గ ప్రజలు కూడా ఎవ్వరు కూడా వెళ్ళలేదని నేను ఈ సభ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే లీడర్లు పోయినంత మాత్రాన ఓటర్స్ కానీ ప్రజలు కూడా మరి మా వైపే ఉన్నారు, బీఆర్ఎస్ వైపే ఉన్నారు, పైలట్ రోహిత్ రెడ్డి వైపే ఉన్నారని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మరి మన తెలంగాణ ప్రభుత్వము అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నారు కాబట్టి మరి వాళ్ళ ఎంబడి కూడా మరి కేసీఆర్ వైపు ఉంటాము, మేము బీఆర్ఎస్ వైపే ఉంటామని ప్రతి ఒక్కరు కూడా మరి మొన్న మేము మండలాల వారీగా మా మండల నాయకులు వెళ్తున్నారు. మరి మొన్న మేము సభ పెట్టినాము. మొన్న పెద్ద ఒక మరి సభ ర్యాలీ నామినేషన్కు వచ్చినప్పుడు మరియు కొన్ని 50,000-60,000 మంది కూడా మరి వచ్చి మరి ఎవరు వృద్ధులు కావచ్చు, మహిళలు, ప్రతి ఒక్కరు కూడా కులము మతం వర్గం విభేదం లేకుండా వాళ్ళందరూ కూడా వచ్చి అపూర్వ స్పందన మరి ఆ రోజు రావడం జరిగింది. రోహిత్ రెడ్డి గారి గెలుపు మొన్న నామినేషన్ రోజే మరి ఖరారైందని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను. ఎందుకంటే రోహిత్ రెడ్డి గారు మరియు గతంలో ఎన్నడూ చేయలేని విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన తాండూరు టౌన్లో కావచ్చు, తాండూరు నియోజకవర్గంలోనే మరి ఆయన మరియు ఆ ఎమ్మెల్యే అయిన తర్వాత తాండూరు రూపురేఖలే మారుస్తామని ఏదైతే మాట ఇచ్చిండో ఆ మాట ఇచ్చిన ప్రకారమే దాదాపుగా 2 సంవత్సరాల్లోనే మరి ఆయన గెలిచి 5 సంవత్సరాలు అయితే 1 సంవత్సరం 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, 1 సంవత్సరం మొత్తం ఎలక్షన్లో పోయింది, 2 సంవత్సరాలు మాత్రమే ఆయన మరి పనిచేయడంతో తాండూరు రూపురేఖలే మార్చిన ఘనత మా పైలట్ రోహిత్ రెడ్డి గారికే దక్కుతుంది అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి రాబోయే రోజుల్లో మా బీఆర్ఎస్ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మూడోసారిగా ముఖ్యమంత్రి హట్రిక్ అవుతున్నారు. మా తాండూరు నియోజకవర్గంలో కూడా పైలట్ రోహిత్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నారు. కాబట్టి మనమందరం కూడా ఏకతాటిగా ఇక్కడ ఉన్న నాయకులందరం కూడా ఒక సైనికుల్లా కదిలి మరి గత నేను 94 సంవత్సరాల నుండి నేను చూస్తున్నాను మా తాండూరు మండలంలో కూడా ఎప్పుడూ
కూడా మరి కాంగ్రెస్ మెజారిటీకి రాలేదు మరి ఎంపీపీ కావచ్చు జెడ్పీటీసీలు సర్పంచ్లు కూడా ఎప్పుడు కూడా తెలుగుదేశం నుండి మొన్న 10 సంవత్సరాలు కూడా మన బీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతు తెలపడం జరిగింది కాబట్టి ఈసారి కూడా మేము ఈ ఎన్నికల్లో కావచ్చు మా తాండ్రు మండలం కూడా దాదాపుగా 7 నుంచి 8 వేల మెజారిటీ కూడా మేము సైనికులుగా ఉండి మేమందరం కూడా మేము రోహిత్ రెడ్డి గారికి గెలిపిస్తామని తెలియజేసుకుంటూ అదే విధంగా మా తాండ్రు మండలంలో దాదాపుగా 33 ఊళ్ళు ఉన్నాయి అందులో 33 సర్పంచ్లు 29 సర్పంచ్లు మరి మా వైపే ఉన్నారు 15 సర్పంచ్లు 15 ఎంపీటీసీలు ఉంటూ కూడా దాదాపుగా 11 మంది ఎంపీటీసీలు కూడా మా వైపే ఉన్నారు కాబట్టి మా మండలంలో పూర్తి మద్దతు మేమందరం కూడా ఒక సైనికులా కదిలి రాత్రి పగళ్ళు కష్టపడి మా రోహిత్ రెడ్డి గారికి గెలిపించుకుంటాము మా ముఖ్యమంత్రికి మూడోసారి ముచ్చటగా గెలిపించుకుంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు చేస్తూ సెలవు తీసుకున్నాను జై తెలంగాణ జై తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఇక్కడ వచ్చినటువంటి సర్పంచులకు మరి ఎంపీటీసీలకు మరి అందరి గుణంగా పేరు పేరున ధన్యవాదాలు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వము 9 సంవత్సరాల నుంచి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో తెలువను ఎవ్వరు అందరికీ తెలుసు కొంతమంది నేడు ఎట్లా నేడు ఏం జరుగుతున్నది నాడేం జరుగుతున్నది ఫస్ట్ గుర్తించాలి నేడు అన్నీ అనుభవించారు ఒక 10 ఏళ్ళు ఏం కావాలనుకుంటే అది ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వం లోపల ఒక పార్టీని నమ్ముకొని పార్టీకి ద్రోహం చేసుకోవడం పెద్ద తప్పు కిందన్న కార్యకర్తలు ఏమనుకుంటున్నారంటే అది వీళ్ళు పదవుల కొరకే ఉన్నట్లున్నారు మరి ప్రజల కొరకు లేరు అనేది అర్థమైపోయింది ఫస్ట్ ప్రజలను గుర్తించాలి ప్రజలు ఏ సైడ్ ఉన్నారు ప్రజల అవసరాలు ఏమున్నాయి ప్రభుత్వం ఏం పనిచేస్తుంది నాయకుడు ఏం పనిచేస్తున్నాడు ఇవన్నీ కూడా అవగాహన ప్రజల దగ్గర 100% ప్రజల దగ్గర ఉంది ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే నామినేషన్ రోజు వేసిన రోజు మాత్రమే గెలుపు కన్ఫర్మ్ అయిపోయింది ఏ రోజు మొన్న మనం నామినేషన్ వేసినామో బీఆర్ఎస్ పార్టీ ఆ రోజే గెలుపు కన్ఫర్మ్ అంత పబ్లిక్ చరిత్రలో ఎప్పుడు కూడా తాండూరులో నామినేషన్ వేసినప్పుడు రోజు ప్రజలు రాలేరు అంతగానం పబ్లిక్ వచ్చింది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు కార్యకర్తలకు కానీ మా లీడర్లకు కానీ అందరికీ తెలుసు మనం గెలిచినాం 100% గెలిచినాం మనం ఇంటింటికి పోయి ప్రచారం అనే చేసే పథకాలు మాత్రం చెప్పుకోవాలి అవి చెప్పుకుంటే చాలు కేసీఆర్ 100% అందరి హృదయాల్లో గుండెల్లో ఉన్నాడు మరి మన రోహిత్ రెడ్డి గారు కూడా ఈ 5 సంవత్సరాల నుంచి ప్రజలకు దగ్గరగా సన్నిహితంగా ఏ చిన్న సామాన్య కార్యకర్త వచ్చినా అన్న తమ్యాన్ని పక్కకు పిలుచుకొని మాట్లాడి తన మాట పక్కలో మాటలు విని వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్న నాయకుడు నీ జిల్లా ఈ యొక్క రాష్ట్రంలో కూడా ఫస్ట్ హరీష్ రావు సెకండ్ రోహిత్ రెడ్డి ఎందుకు చెప్తున్నంటే అంత మంచి నాయకుడు మనకు దొరకడము తాండూరుకు దొరకడము చాలా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా రాబోయే రోజుల లోపల మరి ప్రతి గ్రామం లోపల చూస్తూ ఉన్నాము ఎక్కడ చూసినా రోహిత్ రెడ్డి అంటే చిన్నపిల్లల నుంచి పెద్ద బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ఎందుకంటే డెవలప్మెంట్ తీసుకొని వచ్చిండు మంచితనం ఉంది రాబోయే రోజుల్లో నేను తాండూరుని డెవలప్ చేయాలి నేను తాండూరే నా అభివృద్ధి నేను తాండూరు లోపలనే ఉండాలని ఆయన సంకల్పం ఉంది కాబట్టి ప్రజలు కూడా రోహిత్ రెడ్డి ఎంబడి ఉన్నారు కాబట్టి ఎంతమంది నాయకులు వెళ్ళిపోయినా అటువంటి వాళ్ళు సొంత అవసరాలకు మాత్రమే అది ఇప్పుడున్న నాయకులు నిక్కి నిత్యమైన కఠినమైన నాయకులు ఉన్నారు పార్టీ అంటే ఖచ్చితంగా పనిచేసే నాయకులు ఉన్నారు ఇక్కడ ఎవరు కూడా మా నాయకులు ఎవరు కూడా ఇక భయపడరు ఎవరికి కూడా 100% ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్కసారి సర్పంచ్ అయిన వాళ్ళు ఎంపీటీసీ అయిన వాళ్ళు ప్రతి కింది స్థాయి నాయకులు ఉన్నారు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలవబోతూ ఉన్నది తాండూరులో బంపర్ మెజార్టీతో గెలుస్తూ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ జై హింద్ జై తెలంగాణ జై నేడు ఇక్కడ సమావేశమైన విషయం ఏమిటంటే ముఖ్య కార్యకర్తలు మరియు సర్పంచులు ఎంపీటీసీలు మరియు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే మొన్న రోహిత్ రెడ్డి గారు నామినేషన్ వేసిన రోజు ఆ అశేష జనవాయిని చూసి వాళ్లకు ఓడిపోతామనే భయంతో బీఆర్ఎస్లో ఉన్న నాయకులని కొనుగోళ్ల పర్వం స్టార్ట్ అయిందనేది అందరికీ తెలిసిన విషయమే అమ్ముడు పోయేటోళ్ళు పోతున్నారు కొందరు
వాళ్ళ గురించి పట్టించుకునే ప్రసక్తే లేదు. ఆ మూడు ఓటర్ల దగ్గర ఓట్లు లేకుంటాయి. నిజమైన బీఆర్ఎస్ కార్యకర్తలు ఇక్కడనే ఉన్నారు, సర్పంచులు పెద్ద సంఖ్యలో మా దగ్గరనే ఉన్నారు, ఎంపీటీసీలు మా దగ్గరనే ఉన్నారు, కార్యకర్తలు మా దగ్గర ఉన్నారు, ఓటర్లు కూడా బీఆర్ఎస్ వైపే అందరు మొగ్గిపోయినని తెలిసి కాంగ్రెస్ వాళ్ళు కొనుగోలు పర్వం స్టార్ట్ అయింది. ఈ కొనుగోలు పర్వం ఇంకా ఉంటుండొచ్చు, దానికి మా ఎమ్మెల్యే భయపడేది లేదు. త్వరలో అక్కడి నుంచి కూడా ఇక్కడ చేరికలు ఉంటాయని వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ పోయిన నాయకులు ఒక దగ్గర పొందే నాయకులు అని వీళ్ళు పోతే వాళ్ళు కూడా ఇక్కడ రిటర్న్ వస్తారు. అక్కడ అక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళని చూసి వీళ్ళు నీ అంత ఇప్పుడు పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీ అంత పాలకులు, అన్ని పదవులు మాకే కావాలి, అన్ని సీట్లు మాకే కావాలని గతంలో ఏదైతే నిరూపించుకున్నారో వాళ్ళు వాళ్ళే పోయినరు. అక్కడ వీళ్ళు పోతే అక్కడ ఉన్న వాళ్ళు పొందలేరు, నెగలరు కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. అక్కడ ఉన్న వాళ్ళని కూడా మేము స్వాగతిస్తాం. అంటే వాళ్ళు మా వాళ్ళే, గతంలో ఎమ్మెల్యే చేసిన వాళ్ళే. ఇప్పుడు ఎవరైతే పోయినరో, నిన్న పోయిన వాళ్ళంతా గతంలో ఎమ్మెల్యే అంటే లేరు. వాళ్ళు ఎవరి దగ్గర ఉన్నారో అందరూ తెలుసు. వాళ్ళ నాయకుడు గతంలో వాళ్ళు ఎక్కడ చేసినరో అక్కడ ఎప్పుడు గెలుపు కాలేదు. కాబట్టి ఎమ్మెల్యే అంటే ఉన్నోళ్ళు బలమైన టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు, గతంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఎమ్మెల్యే గారు ఏంటనే ఉన్నారు. వీళ్ళు ఎవరైతే పోయినరో వాళ్లకు త్వరలో బుద్ధి కంపల్సరీ తాండూరు ప్రజలు చెప్పాలంటని తెలియజేసుకుంటూ బీఆర్ఎస్ నుంచి పదవులు పొంది అక్కడ పోయి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ఇంతవరకు మొన్ననే ఆయన ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నాడో ఆయనకు వీళ్ళందరూ మొన్ననే నువ్వు బీఆర్ఎస్ పదవికి పార్టీ పదవికి కాదు నీకున్న పదవికి రాజీనామా చేయమన్న అన్నోళ్ళే వీళ్ళు. వీళ్ళు రాజీనామా చేసి పోవాలి కానీ ఒకరికి ఒకటి విధంగా ఇంకొకరికి ఇంకో విధంగా వర్తిద్దని తెలియజేసుకుంటూ ఈ అమ్ముడవ నాయకులను ఎప్పుడు నమ్మకూడదు. మొన్నటి వరకు ఎమ్మెల్యే గారు ఎంబడి ఉండి ఈ వెన్నుపోటుదారులు ఇక్కడ వెన్నుపోటుదారులకు ఇక్కడ స్థానం లేదని మొన్ననే కరాఖండికి ఎమ్మెల్యే తొడగొట్టిన రోజే అర్థమైపోయింది. తాండూరులో ఔరేక్ బార్ రోహిత్ రెడ్డి కంపల్సరీ విన్ అవుతాడని తెలియజేసుకుంటూ ఇంకోగా హెచ్చరిక వీళ్లకు, మా దగ్గర ఇటువంటి నియంత పాలన నడవదని కరాఖండిగా చెప్పినందుకే వాళ్ళు బయటికి వెళ్ళిపోయినారు. వాళ్ళది నడవాలంటారంటే నడవదు. ఇక్కడ రోహిత్ రెడ్డి దగ్గర అందరిది నడుస్తుంది, అందరిది నడుస్తుంది అంటని చెప్పి రోహిత్ రెడ్డి కరాఖండిగా చెప్పిండు. అందుకే నాది నడవాలంటాను నేను, రోహిత్ రెడ్డి దగ్గర నడవది. రోహిత్ రెడ్డి ప్రజల మనిషి, రోహిత్ రెడ్డి ఖచ్చితంగా మరోసారి గెలుస్తారని తెలియజేసుకుంటూ ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, నిర్ణాయకత్వం, జై కేటీఆర్, జై కేసీఆర్. ఈరోజు మా తాండూరు మండలంలో మరి మొన్న జరిగినటువంటి నామినేషన్ ప్రక్రియలో మరి పెద్ద ఎత్తున తాండూరు మండలం నుంచి జన సమీకరణ చేసిన మా సర్పంచులు ఎంపీటీసీలు ముఖ్య నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేస్తూ మరి మొన్న తెలిసిపోయింది మన తాండూరు మండలం నుంచి పెద్ద ఎత్తున ఏ విధంగా అయితే మన కార్యకర్తలను తీసుకురావడం జరిగిందో మరి వాళ్ళు బలమైన ఓటర్స్గా ఆ రోజే వాళ్ళు డిసైడ్ అయ్యారు. నామినేషన్ వేసిన రోజే ఆ రోజే మనకు పైలట్ రోహిత్ రెడ్డి గారు ఘన విజయం సాధిస్తున్నారని చెప్పి కూడా ఆ రోజు మనందరికీ కూడా తేట తెల్లమైంది. తాండూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా అదే చర్చ జరుగుతూ ఉంది. మేము చాలా ఈరోజు కొంతమంది నేతలు మరి పార్టీ మారినంత మాత్రాన ఓటర్స్ మారిందనే సంశయం లేదు మాకు. ఖచ్చితంగా పైలట్ రోహిత్ రెడ్డి గారికి మేము ఘనమైన మెజార్టీని తాండూరు మండలం నుంచి ఇవ్వబోతా ఉన్నాం. మరి ప్రతి గ్రామం నుంచి కూడా మంచి మెజార్టీ తేవడానికే మా కార్యకర్తలంతా కూడా మరి సైనికుల్లా ఈరోజు పనిచేయడానికి సన్నద్ధమై ఉన్నారు. మేము ఎలాంటి ఒడిదొడుకులకు లోటు కాకుండా పైలట్ రోహిత్ రెడ్డి గారి విజయానికి మేమంతా కూడా సమిష్టిగా కృషి చేస్తున్నాం, చేస్తాం.
మరి ఖచ్చితంగా ఘన విజయం సాధించేది బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఏ కడపను కూడా ఇట్లా తట్టి చూస్తే మేము మాకు అన్నం పెట్టే దేవుడు కేసీఆర్. ఆయన ఇచ్చే పథకాలు ఏ పార్టీ కూడా ఇవ్వదు. ఈరోజు పక్కన కర్ణాటకలో కళ్ళబొల్లి మాటలు చెప్తున్న కాంగ్రెస్ ఏ విధంగా అయితే విఫలమైందో ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు కళ్ళబొల్లి మాటలు కింది స్థాయి ఉన్న కార్యకర్త నుంచి పై స్థాయి కార్యకర్త వరకు కూడా ఈరోజు కళ్ళబొల్లి మాటలు కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. దాన్ని ఎవ్వరు కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు నాయకులు ఇటు నుంచి అటు నుంచి ఇటు పోతుంటే ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజలు మొత్తం నాయకుల వాళ్ళ విశ్వరూపాలు ప్రజలకు అర్థమైపోయినాయి. ప్రజలు ఎన్నడూ కూడా మరి మీ చేతిలో ఏదో కీలుబొమ్మలని మాత్రం అనుకోవడం తప్పు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఘన విజయాన్ని మేము చేకూరుస్తాం. మా తాండూరు మండలం నుంచి మంచి మెజార్టీని సాధించి ఇవ్వబోతా ఉన్నామని చెప్పి ఈరోజు మా నాయకులందరి సమక్షంలో మేము తెలియజేస్తూ ఉన్నాం. మేము ఖచ్చితంగా తాండూరు నియోజకవర్గంలో మనం ఏ విధంగా అయితే మన బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయబోతున్నామో మరి యావత్ తెలంగాణ రాష్ట్రం కూడా మన సీఎం కేసీఆర్ గారిని కూడా మూడవసారి ముచ్చటగా ముఖ్యమంత్రిని చేయబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ. కారు గుర్తుకే పైలట్ రోహిత్ రెడ్డి గారి నాయకత్వం. జై కేసీఆర్. తాండూరు నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు, పత్రికా విలేకరులకు, పెద్దలకు, విఘ్నులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. టీఆర్ఎస్ అనేది ఒక బలమైన శక్తి. ఈ శక్తి యొక్క చక్కని ఫలితాలు మనందరం అనుభవించాలని కోరుకుంటున్నా. తెలిసో తెలియక కొంతమంది పార్టీ విడిచి బయటికి వెళ్ళిపోయినరు. వాళ్ళంతా మా కార్యకర్తలే, మా లీడర్లే. దయచేసి తెలిసో తెలియక మీరు వెళ్ళిపోయిన మీరు తిరిగి పార్టీలోకి రావాలని మనం ఈ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈ కారు గుర్తుకు, ఈ పింక్ కలర్కు, బీఆర్ఎస్ పార్టీకి, పైలట్ రోహిత్ రెడ్డికి, కేసీఆర్కు తాండూరు ప్రజలంతా కనెక్ట్ అయి ఉన్నారు. ఈ విషయం అందరికీ తెలుసు. పైలట్ రోహిత్ రెడ్డి గారు తాండూరు నియోజకవర్గంలో షార్ట్ పీరియడ్లో తక్కువ సమయంలో అత్యంతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిండ్రు. దాన్ని దృష్టిలో ఉంచుకొని అందరూ తిరిగి ఇదే పార్టీలోకి వచ్చి పార్టీని బలపరిచి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని, ముఖ్యంగా 10 నుంచి 12 వేల మెజార్టీ ఒక్క కేవలం తాండూరు మండల్ నుంచి మేము ఇవ్వబోతున్నాము. ఇది అందరూ గుర్తుంచుకోవాలి. అలాగే లాస్ట్కు చివరికి అక్కడ మిగిలేది, ఆ పార్టీలో మిగిలేది పరాయి అభ్యర్థి, కిరాయి కార్యకర్తలు మాత్రమే. కావున ఈ ఎలక్షన్ 30 తారీఖు నాడు ఎలక్షన్ అయిన తర్వాత మీరు ఎవరు ఫోన్ చేసినా మీకు వాళ్ళు మీ ముఖం చూపించడం కాదు కదా, కనీసం ఫోన్లు కూడా లేపరు. అటువంటి పార్టీని మీరు చేరడం అనేది తప్పు. దయచేసి వెంటనే తిరిగి ఈ పార్టీలోకి వచ్చి పైలట్ రోహిత్ రెడ్డి గారికి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించి మీ భవిష్యత్తుని, మీ అభివృద్ధిని మీరు ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నా. జై తెలంగాణ. ఈ నిన్న మొన్నటి నుంచి అందరు గమనిస్తున్నారు, టీఆర్ఎస్ పార్టీ నుండి ఒక గొప్ప స్థాయిలో పైకెదిగి ఈరోజు జంపు జిలానిలా ఒక ప్యాకేజ్ ఇచ్చినందుకు అవతల పార్టీలకు వెళ్ళడం అనేది బాధాకరం. గొప్ప పార్టీ టీఆర్ఎస్ పార్టీ, రాజకీయం నేర్పిన పార్టీ. టీఆర్ఎస్ పార్టీలో గొప్ప గొప్ప పదవులు అనుభవించి రాజకీయ భవిష్యత్తును ఉంది వాళ్ళు ఈరోజు అక్కడికి ప్యాకేజీల కోసం బయటకు పోవడం అనేది బాధాకరం. అదేమంటారంటే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడం అనేదే ఇది మంచి కాదు. ఎందుకంటే రాబోయే రోజులల్లో ప్రజలైతే గమనిస్తుంటారు, ఒకటే పూటలో ఒకటే రోజు వీళ్ళు ఏదో ఇస్తుండ్రు అనే ఉద్దేశంతో పక్కకుపోతుండ్రని ప్రజలు గమనిస్తుండ్రు. కాబట్టి వీళ్ళు ఇటువంటి స్థాయి ఇది మంచిది కాదని చెప్పి వాళ్ళు వచ్చి మళ్ళీ పార్టీలో ఉండి ప్రజలకు సరైన విధానాన్ని తీసుకుపోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇటువంటి దాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నానని. కాబట్టి మీరు ఏది జరిగినా రాబోయే రోజులలో ప్రజలు మిమ్మల్ని గమనిస్తున్నారు కాబట్టి దానికి తగిన గుణపాఠం మీకు చెప్తారని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై రోహిత్ రెడ్డి. రోహిత్ రెడ్డి గారి నాయకత్వం. నిన్న జరిగినటువంటి మనోహర్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మన బీఆర్ఎస్ నాయకులు పార్టీ పదవులు అనుభవించి మేళాల మండలి కానీ తాండూరు మండలి కానీ బషీరాబాద్ మండలి కానీ వీరు అవసరాలను బట్టి ఎట్లా అవసరం వస్తే అట్లా వాళ్ళ ఉపయోగాన్ని వినియోగించుకొని ఇతర కింది స్థాయి నాయకులని అట్టాడుగు వర్గాలకు దొక్కి వాళ్ళు ఇష్టం వచ్చినట్లా వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి అటువంటి వాళ్లకు నేను హెచ్చరించేది ఏంటంటే అందరు చిన్న కింది స్థాయి కార్యకర్త నుంచి మండల లెవెల్ కానీ జిల్లా లెవెల్ కానీ అందరికి ఒకటే గుర్తింపించుకుంటూ అందరినీ మంచిగా చూసుకుంటే అందరు మంచిగా చూసుకుంటారు కాబట్టి ఈరోజు ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ సింబల్ నుంచి గెలిచినటువంటి నాయకులు ఈరోజు మాకున్నటువంటి కార్యకర్తల్ని మా మండలం నుంచి ఇదైన కార్యకర్తలు నట్టేయటం ఉంచి తొక్కి అవతల పార్టీలకు పోయి మొన్నటిదాకా కూడా మీటింగ్లలో మనం బీఆర్ఎస్ అంటే ఇది ఇన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయి అది ఉన్నాయని చెప్పి చెప్పినటువంటి వాళ్ళు అదే నోటుతోటి ఈరోజు ఇది లేదు అది లేదని చెప్పి పార్టీ మారడం ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఒక బీఫామ్ తీసుకొని గెలిచినటువంటి వాళ్ళు కన్నతల్లిలో ఉన్నటువంటి పార్టీని మోసం చేసి అవతలకి పోవడం మంచి పద్ధతి కాదని చెప్పి నేను వాళ్ళని హెచ్చరిస్తున్నాను. ఇంతటితో నా ఉపన్యాసం ముగించుకుంటాను. జై తెలంగాణ. ఈరోజు నిన్న జరిగినటువంటి సంఘటన మన బీఆర్ఎస్ పార్టీలో ఉండి తాండూరు మండలంలో ఆధిపత్యాన్ని నడిపించినటువంటి మన పిఎస్ఏ చైర్మన్ రవిగౌడ్ గారు మరియు వనిత రవిగౌడ్ గారు మన కార్యకర్తలందరినీ ఏకతాటిపై తీసుకుపోయి తాండూరు మండలాన్ని దాని ఆధిపత్యం చేతిలో ఉంచుకున్నటువంటి వ్యక్తి పార్టీ మారడం చాలా బాధాకరం. దాన్ని మేము పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే తాండూరు మండలంలో లీడర్లు ఎవరు వెళ్ళినా కార్యకర్తలు వెళ్లరు. ఎందుకంటే గతంలో మహేందర్రెడ్డి గారు వెళ్ళినప్పుడు గిట్ట మహేందర్రెడ్డి అంటే ఎంతోమంది నాయకులు వచ్చి జాయిన్ అయినరు. అయినా కానీ అప్పుడు మన పైలట్ రోహిత్ రెడ్డి గారు గెలుపు ఖాయమైంది. ఎంతమంది నాయకులు వెళ్ళిన కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ వెంబడే ఉంటారు. ఎందుకంటే మన కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలే మన పైలట్ రోహిత్ రెడ్డి గారిని గెలిపిస్తారని. అలాగే మన తాండూరు మండల్ 83 సంది ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి ఎన్నడూ మెజార్టీ వేయలేదు. ఇప్పుడు గిట్ట మన పెద్ద నాయకులు అందరూ ఉన్నారు కాబట్టి తాండూరు మండల నుంచి 5 నుంచి 6 వేల మెజార్టీ ఖచ్చితంగా వస్తుంది. మన ఇక్కడ ఉన్న మండల నాయకులందరూ కలిసికట్టుగా పనిచేసి మెజార్టీ తీసుకొచ్చి పైలట్ రోహిత్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ. తాండూరు పట్టణంలోని శాంతిప్రియ హోటల్ ఎదురుగా జనసేన పార్టీ కార్యాలయాన్ని సీనియర్ బీజేపీ నాయకులు మనోహర్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన అభ్యర్థి నేమూరి శంకర్ గౌడ్, మాజీ కౌన్సిలర్ కృష్ణామూదిరాజ్, జనసేన బీజేపీ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. Cable.